పంజాబ్ లోని చండీగర్ లో మాలతి సాహు ఉమేష్ సాహు అనే దంపతులు నివాసం ఉండేవారు. వీరికి ఇద్దరు పిల్లలు. వారి పేరు కవిత గౌరవ్. పిల్లలు పుట్టిన కొన్ని రోజుల తర్వాత వీరి మధ్య చాలా గొడవలు జరిగేవి. ఇద్దరు ప్రభుత్వ స్కూల్ టీచర్లు కావడం వల్ల ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు, కానీ ఇద్దరు పిల్లల ఎదురుగానే గొడవ పడేవారు. ఇలాంటి క్రమంలో ఇద్దరు విడిగా ఉండాలని డిసైడ్ అయ్యారు. మాలతి తన ఇద్దరు పిల్లలను తీసుకుని పంచకుల అనే ప్రాంతంలో సొంతంగా కొన్న ఇంటికి వెళ్ళింది. తను పనిచేసే ప్రాంతానికి అది దగ్గరగా ఉండేది. తను పనిచేసే చోటు వేరే దగ్గర ఉండడం వల్ల ఉమేష్ అక్కడ రూమ్ అద్దెకు తీసుకుని ఉండేవాడు. ఈ భార్యాభర్తలు విడిగా ఉంటున్నప్పటికీ ప్రతి వీకెండ్ తన పిల్లలను చూడడానికి మాలతి ఇంటికి ఉమేష్ వచ్చేవాడు. తన పిల్లలపై చాలా ప్రేమతో ఉండేవాడు. 2011లో మాలతి కూతురు కవితకు 17 ఏళ్ళు. ఆమె 12వ తరగతి చదువుతోంది. గౌరవ్ 10వ తరగతి చదువుతున్నాడు. డిసెంబర్ 16, 2011 రోజు స్కూల్ కాలేజీకి సెలవు. కానీ తనకు డ్యూటీ ఉండడం వల్ల ఆ రోజు ఉదయమే మాలతి ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత 3:30కు ఇంటికి రిటర్న్ వచ్చింది. ఇంటి మెయిన్ డోర్ తెరిచి ఉండడం గమనించింది. భయపడుతూనే ఇంట్లోకి ఎంటర్ అవుతున్న క్రమంలో కవిత గౌరవ్ చాలా ఘోరమైన రీతిలో చంపబడి ఉండడం గమనించింది. అది చూసి మాలతి బిగ్గరగా అరిచింది. చుట్టుపక్కల వాళ్ళు ఆ సౌండ్ విని ఆ ఇంటికి వచ్చారు. వెంటనే పోలీసులకు కాల్ చేశారు. అక్కడికి వచ్చిన పోలీసులు సంఘటనా స్థలంలో కత్తిని గమనించారు. ఆ ఇంట్లో బీరువా తెరవబడి ఉంది. వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. దాన్ని బట్టి చూస్తే ఇంట్లో రాబరీ జరిగినట్లు అనిపించింది. ఆ ఇంట్లో 3 టీ కప్పులు ఉన్నాయి. వాటిలోని టీ అంతా కింద పడిపోయి ఉంది. ఆ ఇంటి తలుపులు కిటికీలు చెక్ చేసినప్పుడు ఎవరూ ఫోర్స్గా ఇంట్లోకి ఎంటర్ అయిన ఆనవాళ్ళు లేవు. ఎవరో తెలిసిన వ్యక్తే ఇంట్లోకి వచ్చినట్లు పోలీసులు సందేహపడ్డారు. వెంటనే ఆ పిల్లల తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పారు. ఇంట్లో వెతికేటప్పుడు ఒక సోఫాలో బ్లూ కలర్ స్వెటర్ కనిపించింది. దాని గురించి ఆరా తీసినప్పుడు అది మాది కాదని మాలతి చెప్పింది. వెంటనే డెడ్ బాడీస్ను శవ పరీక్ష కోసం వైద్యశాలకు పంపించారు. కవిత శరీరంలో 8 కత్తిపోట్లు, గౌరవ్ శరీరంలో 13 కత్తిపోట్లు ఉన్నాయని వైద్యులు చెప్పారు. అంతేకాకుండా వారి గొంతులు కోయబడి ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చారు. ఈ లెవెల్లో చాలా క్రూరంగా ఆ ఇద్దరిని ఎవరు చంపారు, ఆ రోజు ఆ ఇంట్లో ఏం జరిగింది అనే విషయాలను ఈ వీడియోలో చూద్దాం. 2011లో పంజాబ్లో ఎక్కువగా చర్చకు దారితీసిన కేసు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. రండి ఇవాటి వీడియోలోకి వెళ్దాం. ఎవరో తెలిసిన వ్యక్తే ఇంట్లోకి వచ్చి హత్య చేశారని పోలీసులు అనుమానించారు. మొదటగా ఆ పిల్లల తండ్రిని అనుమానించారు. ఒకవేళ మాలతి ఏదైనా డ్రామా ఆడుతుందా అని ఆ వేలో కూడా ఆలోచించారు. సంఘటన జరిగిన టైంలో మాలతి ఎక్కడుంది, ఏం చేసింది, ఎన్ని గంటలకు ఇంటికి వచ్చిందని విచారణ చేశారు. తన ఫోన్ కాల్స్ లిస్ట్ తీసి చెక్ చేసినప్పుడు సందేహపడేలా ఎలాంటి వివరాలు తెలియరాలేదు. ఆ తర్వాత తండ్రి ఉమేష్పై సందేహపడ్డారు. ఆ ఇంటికి వచ్చినప్పుడు పిల్లల డెడ్ బాడీస్ను ఉమేష్ చూడను కూడా చూడలేదు. అందువల్ల అతన్ని విచారించినప్పుడు ఎందుకు తన పిల్లలను చూడలేదంటే వారంటే నాకు చాలా ఇష్టం, వారిని చాలా క్రూరంగా హత్య చేసిన ఘటనను చూస్తే తట్టుకోలేనని, అందుకే నేను చూడలేదని అతడు చెప్పాడు. అయినప్పటికీ అనుమానంతో అతడు సంఘటన జరిగినప్పుడు ఎక్కడున్నాడు, ఏం చేశాడు అని డీటెయిల్స్ సేకరించారు. అతని కాల్ లిస్టులు కూడా వెతికారు. అతనిపై కూడా సందేహపడేలా ఎలాంటి క్లూ దొరకలేదు. అందువల్ల ఆ ఇంటికి ఎవరెవరు వచ్చారని చెక్ చేయడం ప్రారంభించారు. ఇలాంటి క్రమంలో పోలీసులకు ఒక్క క్లూ కూడా దొరకలేదు. వారు చదువుకునే చోటుకు వెళ్ళి విచారణ చేశారు. వారితో అక్కడ ఎవరికైనా గొడవ జరిగిందా అని ఆరా తీశారు. కానీ సందేహపడేలా పోలీసులకు ఎలాంటి క్లూ దొరకలేదు. ఇలాంటి క్రమంలోనే ఫోరెన్సిక్ టీం ఒక ముఖ్యమైన సమాచారం ఇచ్చింది. ఆ ఇంట్లో దొరికిన బ్లూ కలర్ స్వెటర్లో 2 బ్లడ్ శాంపిల్ దొరికినట్లు చెప్పారు. అందులో ఒకటి కవితది కాగా ఇంకోటి ఎవరిదోనని చెప్పారు. వెంటనే పోలీసులు మాలతి ఉమేష్ బ్లడ్ శాంపిల్ తీసి చెక్ చేశారు. కానీ వాటితో మ్యాచ్ కాలేదు. ఆ తర్వాత బంధువుల బ్లడ్ శాంపిల్ కూడా చెక్ చేసి చూశారు. కానీ ఎవరితోనూ అది మ్యాచ్ కాలేదు. ఇలాంటి క్రమంలో బ్లూ కలర్ స్వెటర్ తీసుకుని చుట్టుపక్కల ఉన్న వారికి చూపించారు. ఆ ఏరియాలో సీసీటీవీ కెమెరాలు లేకపోవడం వల్ల నేరుగా వెళ్ళి విచారణ చేశారు.
సంఘటన జరిగిన రోజు ఒక వ్యక్తి బ్లూ కలర్ స్వెటర్ వేసుకుని ఆ ప్రాంతంలో తిరిగాడని ఒకరు చెప్పారు. సిద్ధార్థ్ అనే అబ్బాయి పోలీసుల దగ్గరికి వచ్చి ఏం చెప్పాడంటే, నేను సంఘటన జరిగిన రోజు స్కూల్ దగ్గర ఉన్నానని, అప్పుడు ఒక ఆయన బ్లూ కలర్ స్వెటర్ వేసుకుని వచ్చాడని చెప్పాడు. అతడు రిటర్న్ వచ్చేటప్పుడు అతని ఒంటిపై స్వెటర్ లేదని చెప్పాడు. నాకు అతని మీదే సందేహంగా ఉందని చెప్పాడు. పోలీసులు అతని వివరాలు అడిగినప్పుడు అతడు కవిత స్నేహితులని తెలిసింది. అతని ఇల్లు కూడా అదే ప్రాంతంలో ఉన్నట్లు తెలిసింది. ఆ రోజు అటువైపు వచ్చిన వ్యక్తి పేరు రాహుల్ అని, రాహుల్ అనేవాడు కవితకు బంధువేనని, అతడు ఆమెకు బావ అవుతాడని చెప్పాడు. రాహుల్ అనేవాడు తన దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేశాడని, పెళ్లి చేసుకోవాలని ఫోర్స్ చేసేవాడని తనతో కవిత చెప్పిందని సిద్ధార్థ్ చెప్పాడు. కానీ అతనంటే ఇష్టం లేదని చెప్పిందని చెప్పుకొచ్చాడు. ఈ విషయం గురించి పేరెంట్స్ను అడిగినప్పుడు రాహుల్ అనేవాడు మా బంధువేనని చెప్పారు. వెంటనే పోలీసులు రాహుల్ ఇంటికి వెళ్ళి విచారణ చేశారు. అక్కడ రాహుల్ లేడు. ఎక్కడని అడిగినప్పుడు పని కోసం వెళ్ళాడని చెప్పారు. పోలీసులు అతని ఫోన్ నంబర్ తీసుకుని ట్రేస్ చేసినప్పుడు అతడు మహారాష్ట్రలో ఉన్నట్లు తెలిసింది. అక్కడ పోలీసుల సాయంతో 17 జనవరి 2012 అంటే ఆ పిల్లలు చనిపోయిన నెల తర్వాత అతన్ని అరెస్ట్ చేశారు. చండీగఢ్ తీసుకొచ్చి వారి స్టైల్లో విచారణ చేశారు. పోలీసుల విచారణలో రాహుల్ అన్ని వాస్తవాలు చెప్పుకొచ్చాడు. రాహుల్ కవిత వరుసకు బావా మరదళ్ళు. వీరిద్దరూ ఫంక్షన్లలో కలుసుకునేవారు. సాధారణంగానే కవిత అతనితో మాట్లాడేది, కానీ అతడు లవ్ అనుకునేవాడు. కవిత అందంగా ఉంటుంది, చాలా బాగా మాట్లాడుతుంది. ఒకసారి అతడు ప్రపోజ్ చేసినప్పుడు, నీపై నాకు ప్రేమంటూ ఏమీ లేదని, బంధువు కావడం వల్లే నీతో మాట్లాడుతున్నానని ఆమె చెప్పింది. కానీ అతడు ఆమెను ఫోర్స్ చేసేవాడు. ఒకసారి రాహుల్ ఇంట్లో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆమె చేతిని లాగి ప్రపోజ్ చేసినప్పుడు కూడా రిజెక్ట్ చేసింది. ఇంకోసారి మరో ఫంక్షన్లో గట్టిగా లాగి ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేశాడు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు నన్ను బలాత్కారం చేసే ప్రయత్నం చేశావని అందరితో చెబుతానని చెప్పడం వల్ల అతడు అక్కడి నుంచి పారిపోయాడు. కానీ ఆమెను ఎలాగైనా తనతో పెళ్లికి ఒప్పించాలని అనుకునేవాడు. ఆమె ఇంటికే వెళ్ళి ఆమెను బలాత్కారం చేస్తే చచ్చినట్లు తనకే ఇచ్చి పెళ్లి చేస్తారని అనుకునేవాడు. 16 December 2011 కవిత ఇంటికి వెళ్ళాడు. అతడు ఇంట్లోకి రాగానే కవిత రూమ్లోకి వెళ్ళి తలపేసుకుంది. అప్పుడే ఇంతకు ముందు జరిగిన అన్ని విషయాలను తన తమ్ముడికి చెప్పింది. అది విని ఆమె తమ్ముడు కూడా చాలా కోప్పడ్డాడు. వెంటనే ఇంటి నుంచి వెళ్ళిపోవాలని రాహుల్కు చెప్పాడు. కానీ రాహుల్ ఆ ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం కూడా చేయలేదు. నన్ను పెళ్లి చేసుకో అని కవితకు అరుస్తూ చెబుతున్నాడు. కానీ కవిత అతని మాటలు పట్టించుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెబుతోంది. ఇలాంటి క్రమంలో కవిత తమ్ముడు గౌరవ్ బాత్రూంలోకి వెళ్ళాడు. అప్పుడు రాహుల్ కిచెన్కి వెళ్ళి అక్కడున్న కత్తి తీసుకుని తన వెనుక దాచుకున్నాడు. బాత్రూం నుంచి బయటకు వచ్చిన గౌరవ్, నువ్వింకా వెళ్ళిపోలేదా, నిన్ను తన్ని తనిమేస్తేనే వెళ్తావా అని కోప్పడ్డాడు. ఇలాంటి క్రమంలో చాలా కోప్పడిన రాహుల్ తను దాచుకున్న కత్తితో గౌరవ్పై దాడి చేశాడు. అతడు కత్తిపోట్లు తట్టుకోలేక అరిచాడు. అప్పుడు కవిత రూమ్లో నుంచి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చింది. కవిత బయటకు రాగానే నన్ను పెళ్లి చేసుకో అని ఆమెను బెదిరించాడు. కానీ ఆమె ఒప్పుకోలేదు. అతడు తన స్వెటర్ విప్పేసి కవితను అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతనితో ఆమె పోరాడింది. బాగా కోప్పడిన రాహుల్ కవితను కూడా ఇష్టం వచ్చినట్లు పొడిచాడు. రక్తం మడుగులో పడి అక్క తమ్ముడు చనిపోయారు. పోలీసులు తనను గుర్తుపట్టకూడదన్న ఉద్దేశంతో ఆ ఇంట్లో రాబరీ జరిగినట్లు రాహుల్ అంతా సెటప్ చేశాడు. ఆ తర్వాత పక్కనున్న హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. ఇంటికి వెళ్ళి పని కోసం వెళ్తున్నానని మహారాష్ట్రకు పారిపోయాడు. పోలీసులు ఈ కేసులో ఒకే ఒక్క ఆధారం సేకరించారు. అదేంటంటే స్వెటర్లో అతని రక్తం ఆనవాళ్ళు గుర్తించారు. అతడే నిందితుడని నిరూపించడానికి పోలీసులకు సరైన ఆధారాలు లభించలేదు. కానీ ఆ స్వెటర్లో లభించిన ఒక్క చుక్క రక్తం మనకే చాలా కీలక ఆధారంగా మారింది. అందువల్ల సర్కస్టమ్సియల్ ఎవిడెన్స్ ప్రకారం అతడే నిందితుడని కోర్టు నమ్మింది. 2016 December అతడు జీవితాంతం జైల్లోనే ఉండాలని కోర్టు తీర్పునిచ్చింది. ప్రస్తుతం అతడు జైల్లోనే ఉన్నాడు. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.